టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నటుడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు ఎరబై మూడు సంవత్సరాల కృష్ణం రాజు ఆదివారం వేకు జామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కృష్ణం పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు పంతొమ్మిది జనవరి ఇరవైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు ఆయనకు భార్య శ్యామలాదేవి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు చిలకా గోరింక చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు నూట ఎనభై ఏడుకు పైగా చిత్రాలు నటించారు ఆయన రాజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నంది అవార్డులు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ ఫేర్ అవార్డును అందుకున్నారు ఆయన బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు ఉదయం హైదరాబాద్ లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు